ఆలేరు మండల ప్రజలకి తెలియజేయనిది అనగా, ఈ షట్టర్ లిఫ్టింగ్స్ బాగా అవుతున్నాయి కాబట్టి చుట్టుపక్కల మన దగ్గర ఇలాంటి అఫెన్స్ కాకుండా నైట్ టైము 10 దాటిన తర్వాతకి ఆలేరులో కానీ మన మండలంలో, ఆలేరు మండలంలో ఎక్కడైనా సరే ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేయబడుతుంది, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారి ముందర ముఖ్యంగా టౌన్లో ఉన్న షాప్ వాళ్ళందరూ ఖచ్చితంగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలి, అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. పబ్లిక్ సేఫ్టీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అందరూ ఖచ్చితంగా నోటీసు, ఆ నోటీసుల ప్రకారము సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. అమర్చుకొని ఆ సీసీ కెమెరాలు ఉన్న చోటల్లా ఖచ్చితంగా లైటింగ్ ఉండేటట్టు చూడండి. సీసీ కెమెరాల వల్ల ఏంటంటే మీ షాప్ దగ్గర ఎవరైనా వచ్చి దొంగతనాలు చేసినా ఏదైనా ఉంటే మనకు తొందరగా తెలిసేది ఉంటుంది. ఏదైనా అఫెన్స్ ఏదైనా, అక్కడ ఏదైనా అఫెన్స్ అయినా కూడా మనకు 24 అవర్స్ వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా పనిచేస్తూ ఉంటాయి నిరంతరం కెమెరాలు. చేతులకు గ్లౌస్, మంకీ క్యాప్ తో పోలీసులకు కూడా దొరకకుండా ఓ దొంగ పర్ఫెక్ట్ గా చోరీ చేయాలనుకున్నాడు. తగిన సరంజామాతో తాళం పగలగొట్టి ఓ ఇంట్లోకి సీరియస్ గా ఎంటర్ అయ్యాడు. అయితే ఇల్లంతా వెతికినా 1 రూపాయి కూడా దొరకలేదు. కష్టమంతా వృధా కావడంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఏం చేయాలో తెలియక సీసీ కెమెరా ముందుకొచ్చి 1 రూపాయి కూడా దొరకలేదంటూ చేతులతో సైగలు చేస్తూ వాపోయాడు. చివరకు ఆ దొంగకు ఫ్రిడ్జ్ లో ఓ వాటర్ బాటిల్ దొరికింది. దాన్ని ఫ్రీగా తీసుకెళ్లడం ఇష్టం లేక పర్స్ లోంచి 20 రూపాయలు తీసి అక్కడ పెట్టి మరీ వెళ్ళిపోయాడు. ఈ చోరీ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఏమీ సేతురాలింగ, ఏమీ సేతుర, ఏమీ సేతురాలింగ, ఏమీ సేదూర. సేతురాలింగ, ఏమీ సేదూర. ఏమీ సేదురాలింగ, ఏమీ సేదూర, ఏమీ సేదూర, ఏమీ సేదూర, ఏమీ సేదూర. షాపులలో ఎవ్వరు కూడా కౌంటర్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఉంచొద్దు, విలువైన వస్తువులు ఉంచొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఇంట్లో మనం ఇంట్లో ఉంటే ఇంట్లోనే పెట్టుకోవాలి. ఎక్కడికైనా చుట్టాలింటికి పోయినప్పుడు ఇంట్లో బీరువాళ్ళల్లో అక్కడిక్కడ పెట్టేసి బంగారం ఆభరణాలు పైసలు పెట్టేసి పోవద్దు. పైసలు బంగారం ఏమైనా ఉంటే మనం వెంటనే తీసుకొని పోవాలి. ఏం పని లేదు, ఏమంటే వచ్చేస్తాం, ఇప్పుడే వచ్చేద్దాం అనుకున్నాం అని చెప్పేసి మనం ఇంట్లో పెట్టిపోతే అవి చోరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కూడా ఇంట్లో కూడా ఎలాంటి ఇంపార్టెంట్ వస్తువులు ఎవరూ పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పాసిబుల్ అయినంత వరకు ఇప్పుడు 3,000-4,000 రూపాయలలో ఇప్పుడు మంచి కెమెరాలు వస్తున్నాయి, అందరూ కెమెరా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. మన ఇంటి భద్రత మనకుంటది బాధ్యత, నేను సైతం అంటూ ప్రతి ఒక్కరు ముందుకు వస్తే. మన ఇంటి భద్రత మనకుంటది బాధ్యత, నేను సైతం అంటూ ప్రతి ఒక్కరు ముందుకు వస్తే. నిఘా కెమెరా నీడలోన భద్రత భరోసా కలుగు, నిఘా కెమెరా నీడలోన భద్రత భరోసా కలుగు. హాస్పిటల్ తిరుగుతూ భద్రంగా దాచిపెట్టు, హాస్పిటల్ తిరుగుతూ భద్రంగా దాచిపెట్టు. ఒక్క కెమెరా 100 మంది పోలీసుల పెట్టు, అందుకనే ఇంటి ముందు సీసీ కెమెరా పెట్టు. చెచ్చనకరి 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 జనారే, సీసీ కెమెరా చూసి రంటే దొంగలంత పరారే. చెచ్చనకరి 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 జనారే, సీసీ కెమెరా చూసి రంటే దొంగలంత పరారే. చెచ్చనకరి జనారే. నా పేరు శ్రీనివాసు, కొలంపాక రోడ్ పంక్చర్ షాప్ నాది. నా షాపు డబ్బు అయినా సరే నేను సీసీ కెమెరాలు బిగించుకున్నా, చాలా బాగుంది. నా షాపుకు మంచి సెక్యూరిటీ ఉంది. ఇది సీసీ కెమెరా ప్రతి ఒక్కరు కూడా పెట్టించుకోవాలి, మంచిగా ఉంటుంది. మన షాపుకు కాబీలు ఉంటుంది, మంచిగా బాగుంటుంది. నా షాప్ దగ్గర ఏం జరుగుతున్నది అనేది నా సెల్లో చూసుకోవచ్చు, మా ఇంట్లో రికార్డ్ అవుతుంటుంది.
అన్నిటికీ బాగుంటుంది. మనము దావత్ చేస్తాం, కాడిపోతాం, ఖర్చు పెట్టుకుంటాం, ఎన్నో ఖర్చు అవుతున్నాయి. సీసీ కెమెరాల వల్ల మనకు లాభం ఏముంది కానీ నష్టం లేదు, చాలా బాగుంటుంది. సీసీ కెమెరాలు ఫిట్ చేయించుకోవాలి. నేను డబ్బా అయినా సరే నేను ఫిట్ చేయించుకున్నా, బాగుంటుంది సీసీ కెమెరాల వల్ల మనకు లాభం ఉన్నది మంచిగా. పోలీసు వాళ్ళు మనకు ఎప్పుడు సెక్యూరిటీ ఇవ్వాలంటే ఇవ్వలేరు. మన డబ్బాకు మన షాప్కు మనం సెక్యూరిటీ ఇచ్చుకోవాలి.